గర్భవతి ఆవు. తాళ్లపల్లి అనే ఊర్లో గంగవ్వ వైశాలి అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్లు. గంగవ్వ చాలా మంచిది, వైశాలికి ఆశ ఎక్కువ. ప్రతీదీ లాభం వచ్చేది అయి ఉండాలని అనుకుంటూ ఉండేది. అయితే వీళ్ల ఇంటికి పక్కనే పెద్ద అడవి ఉండేది. ఆ అడవికి ఇంకో పక్క ఊర్లో గోపయ్య అనే ఆవుల కాపరి ఉండేవాడు. అతని దగ్గర మూడు ఆవులు ఉండేవి. తన ఆవులతో పాటు ఊర్లో ఉండేవాళ్ల పశువులన్నిటినీ రోజూ ఆ అడవికి తోలుకొని వెళ్లి సాయంత్రం వరకు తిప్పి తిరిగి ఇంటికి తీసుకొనొచ్చేవాడు. ఇదే అతని పని. అతని మూడు ఆవులకి లక్ష్మీ, సరస్వతి, పార్వతి అని ముద్దుగా పేర్లు పెట్టుకుని పిలుచుకునేవాడు. ఒకరోజు ఉదయం ఎప్పట్లాగే గోపయ్య తన ఆవులతో పాటు ఊర్లో వాళ్ల పశువులన్నిటినీ తోలుకొని అడవిలోకి వెళ్లాడు. సాయంత్రం వరకు అడవిలోనే తిప్పాడు. సూర్యాస్తమయం అవుతూ ఉండగా, హా, పొద్దుగుకింది కదా, ఇక పోదాం, చీకటైతే అడవి జంతువులు ఎక్కువ తిరుగుతాయి, పదండి చల్. హై 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 అని అనుకుంటూ పశువులన్నిటినీ ఇంటివైపు మళ్లించాడు. అన్నీ వస్తున్నాయి, కానీ లక్ష్మి అనే ఆవు అక్కడే నిలబడి మేస్తూ ఉంది. అది చూసి గోపయ్య, లక్ష్మి రా, వెళ్ళాం, ఇప్పటికే పొద్దుపోతాంది అని అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. కాని లక్ష్మి అక్కడే నిలబడి మేస్తూ ఉంది. గోపయ్య ఇంటికొచ్చేశాడు. ఇంటికొచ్చి చూసి షాక్ అయ్యాడు. లక్ష్మి ఏది, అయ్యో అక్కడే ఉండిపోయిందా, ఏంది, ఇప్పుడెలా, వెళ్ళి చూసొద్దాం అని అనుకుంటూ బయలుదేరాడు. అడవిలో ఒంటరిగా ఉన్న ఆవు ఎటు వెళ్లాలో తెలియక అటూ ఇటూ చూస్తూ దారి మర్చిపోయి వేరే దారిలో నడుస్తూ ఉంది. అలా నడిచి నడిచి తెల్లారే వరకు వైశాలి వాళ్ల ఊరొచ్చి వైశాలి ఇంటి ముందు ఆగింది. ఆ ఆవును చూసిన వైశాలి, ఈ ఆవు ఏ ఊరు నుంచో తప్పించుకుని వచ్చినట్టుంది, దీనికి మంచిగా గడ్డి పెట్టి ఈయన్నే ఉంచుకుంటే మస్తు పాలిస్తుంది అని అనుకుంటూ ఆ ఆవుని తీసుకుని ఇంటి వెనక్కి వచ్చింది. ఒక చెట్టుకు కట్టేసి గడ్డి వేస్తూ ఉండగా అత్త గంగవ్వ వచ్చి, ఈ ఆవెక్కడదే? ఏమో అత్తమ్మా, ఇంటి ముంగటికొచ్చి ఆగింది, ఎక్కడదో ఏమో, అడవిలకెళ్ళి వచ్చినట్టుంది తప్పిపోయి. మన ఇంట్లోనే ఉంచుకుందాం, రోజంతా గడ్డి పడేస్తే మంచిగా పాలిస్తుంది కదా. ఏంది ఇచ్చేది, అది కడుపుతోనుందే, గది ఈనేదాకా పాలివ్వదు అని అంటుంది. ఆ మాట విని వైశాలి షాక్ అయింది. ఏంది ఇది, పాలివ్వదా, మరెందుకిది, పాలిస్తదేమో అని ఆశతో పట్టుకొచ్చిన, ఇవ్వనప్పుడు దీన్ని నేనేం చేసుకుంటామ్మా, వెళ్ళగొడతా, పోవే పో, హై హై అని తాడు విప్పుతూ ఉంటే, ఏటెళ్ళగొడతావు, ఉండనీతి, హా, దీనికి చాకరెవడు చేయాలే అని అనుకుంటూ ఉండగా ఆ ఆవు, అమ్మా చాలా ఆకలిగా ఉంది, ఏదన్నా ఉంటే పెట్టండమ్మా అని అంది. ఆ మాటకి గంగవ్వ మనసు కరిగిపోయింది. అయ్యో ఆకలేస్తాందా తల్లి, ఉండు, ఇప్పుడే పోయి ఏదన్నా పట్టుకొస్తా అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్లి చాలా పళ్ళు తీసుకునొచ్చి ఆవుకి పెడుతూ ఉంది. తిను, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు, గీన్నే ఉందూగాని అని అంటూ ఉంటే ఆ ఆవు ఏడుస్తూ తింటూ ఉంది. అత్త ఆ ఆవుకి పళ్ళు పెట్టడం చూసిన వైశాలి, ఎందుకత్తమ్మా దానికి అవన్నీ పెడుతుండ్రు, వదిలేయండి దాన్ని, దాని దారి నాది పోతుంది కదా. ఏం పర్లేదులేవే, ఇక నుంచి గిరి మనతోనే ఉంటదిలే, పాలివ్వనప్పుడు గది మనకెందుకత్తమ్మా, పాలు ఇప్పుడు ఇవ్వకపోతే ఏందే, ఇన్న తర్వాత ఇస్తది కదా అని అంటూ ఉంటే వైశాలి, అప్పటిదాకా దీనికి సేవలు ఎవరు చేయాలే, మీరే చేసుకోండి అని మనసులో అనుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది. తన లక్ష్మి తప్పిపోయినప్పటి నుంచి గోపయ్య ఆవు కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఎక్కడా ఆవు ఆచూకీ దొరకట్లేదు. అడవిలో అన్ని మూలాలు చూసి, లక్ష్మి ఎక్కడికి పోయినవమ్మా, తిరిగి రారా, లక్ష్మి లక్ష్మి అని అనుకుంటూ అడవిలో తిరుగుతూ ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. గోపయ్య దగ్గర ఉన్న ఇంకా రెండు ఆవులు కూడా లక్ష్మీ మీద బెంగ పెట్టుకున్నాయి. అందులో సరస్వతి ఆవు, లక్ష్మి ఎటుపోయింటదో కదా, ఏమో దారి తప్పి ఎటుపోయిందో ఏమో అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా గోపయ్య వచ్చి, మన లక్ష్మి ఎటుపోయిందో ఏమో, అడవంతా ఎత్తుకిన ఎక్కడా కనపడట్లేదు అంటూ ఉండగా పార్వతి, అడవిలో కాదు,
అడవి పక్కన ఉన్న ఊర్లో వెతకండి, దొరుకుతుందేమో. గోపయ్య, మంచి ఆలోచన. నేను ఇప్పుడే పోయి చుట్టుపక్కల ఊర్లలో ఎత్తుకొస్తా అని అనుకుంటూ ఆ రెండు ఆవులకి మేత వేసి అక్కడి నుంచి మళ్ళీ లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక్కడ వైశాలి ఆవుని చూస్తూ, గీ ఆవు ఈనేదెప్పుడు, దీని పాలు నేను తాగేదెప్పుడు, అనవసరంగా దీన్ని ఇంట్లో ఉంచింది అత్త అని ఎప్పుడూ ఆ ఆవుని చూసి చిరాకు పడుతూ ఉండేది. అత్త మాత్రం ఆ ఆవుకి అన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది, పచ్చిగడ్డి, నీళ్లు, దానా అన్ని పెట్టేది. ఇలా కొద్ది రోజులు గడిచింది. ఆ ఆవు ఈనింది. గంగవ్వ ఆ ఆవుకి పుట్టిన లేగదూడని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. వైశాలి కూడా ఆ చిన్న లేగని పట్టుకుని మురిసిపోతూ ఉండేది. ఆ ఆవు పాలు కొన్ని తీసుకుని ఇంట్లో తాగుతూ మిగిలిన పాలని వైశాలి అమ్ముకునేది. లక్ష్మీ కోసం ఊరూరు తిరుగుతూ ఉన్న గోపయ్య తాళ్లపల్లికి వచ్చి ఊర్లో కనిపించిన వాళ్ళందర్నీ లక్ష్మి గురించి అడుగుతూ ఉంటాడు. అయ్యా, నా ఆవు అడవిలో తప్పిపోయింది, ఈ ఊరేమన్నా వచ్చిందా? ఆ ఊరతను, ఏమోనయ్యా, నేను చూడలేదు. ఈ ఊర్లో పాల కేంద్రం గాడుంది, పోయి గాడు అడుగు, ఆవు పాలు ఎవరు పోస్తున్నారని ఏమన్నా తెలియొచ్చు అని అన్నాడు గోపయ్య. అలాగే అని వెళ్లి అడిగితే గంగవ్వ ఇంటి అడ్రస్ చెప్తాడు. గోపయ్య గంగవ్వ ఇంటికి వచ్చాడు. వైశాలి ఆవు పాలు పిండుతూ ఉంది. ఆవుని చూసిన గోపయ్య ఆనందంతో, లక్ష్మి లక్ష్మి, నువ్విక్కడున్నావా లక్ష్మి, ఎంత హ్యాపీగా ఉంది నిన్ను చూస్తే అని వచ్చి ఆవుని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఆవు కూడా ఏడుస్తూ ఉంది. అది చూసి వైశాలి, ఎవరయ్యా నువ్వు, లక్ష్మి అని మా ఆవును పట్టుకుని ఏడుస్తానా? అయ్యో, ఇది నా ఆవు లక్ష్మి అండి, అడవిలో దారి తప్పి ఇటొచ్చింది అని గట్టిగా అన్నాడు వైశాలి. నీదంటే పంపించేస్తామా, మస్తు దినాల నుంచి ఈ ఆవు మా దగ్గరే ఉంటుంది అని అంటూ ఉండగా గంగవ్వ వచ్చి, ఎవరయ్యా నువ్వు? అమ్మా, ఈ ఆవు నాది అని జరిగిందంతా చెప్తాడు. అంతా విన్న గంగవ్వ, సరే మీ ఆవుని మీరు పట్టుకెళ్ళండి అని అంది. ఆ మాటకి వైశాలి షాక్ అయింది. గోపయ్య ఆమెకి నమస్కారం చేసి ఆవుని తీసుకుని వెళ్తూ ఉండగా ఆ ఆవు ఆగి, నాకు పుట్టిన బిడ్డని మీ దగ్గరే ఉంచండి, నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాను అని అంది. గంగవ్వ కూడా చాలా సంతోషించి ఆ లేగని తన దగ్గరే ఉంచుకుంటుంది. లక్ష్మి తనకి పుట్టిన లేగదూడని అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండేది. వైశాలి కూడా ఆ లేగదూడతో చాలా సంతోషంగా గడిపేది. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికీ నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.